శ్రీకృష్ణ అన్న, మీరు కూడా ప్లీజ్ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రేమ్ గారు శ్రీకృష్ణ గారికి నీరాక కోసం తొలి ప్రాణమైన దాచింది నావలపే, మనసంటి మగువాయే జామురాక చితి మంటలేరేపే. నా కడ ప్రాణం పోనివ్వు కథ మాసిపోదు, అది కాదు నా వేదన. విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగిపోయేనులే. మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియ, ఊరికే చిలకే వచ్చి వాలింది కల తవిడి. చెలిగా సఖిలా తాను చేరింది చెలుని వడి, నెలవే తెలిపే తాను చేరింది గతము విడి. కలకే ఇలకే ఊయలూగింది కంటబడి, కాటుక కాటు వేశావు నన్నెప్పుడు. కాలం చెల్లితే ఇంత మన్నేసిపోయి, ఇప్పుడు ఊరికే చిలక వేచి ఉంటాను కడ వరకు, కురిసే చినుక ఎల్లువైనా వేద వరకు చెలివై. చిగురులు తొడి స్వరముల మధుడు చెలుపుల చిలుపుల విలవిల తోల కలిసిన కలికిన కలిగిన పాడుతున్నది యద మురళి, రాగ జరి తరగల మృదురవళి తూగుతున్నది మరులవళి, లేత జరి తరగల మృదురవళి. వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెలు లలిత ప్రియ కమలం కంగుల కోలని ఉదయ రవి కిరణం విరిసినది. Thank you.
బ్రో 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 అరే నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కదమారి నీలో వల పందుకే కలిపేను ఒడి చేరి వయసిన్నడు కన్నాను కలైకలు ఈనాడు ఆగవుని ఇప్పుడు మనకి ఎన్చాంట్ మీడియా తరఫున నరసింహస్వామి గారు చిత్రగారికి వెల్కమ్ చెప్పబోతున్నారు. లాస్ట్లో ఉండరు మనకి. ఇప్పుడు మనకి చిత్రామృతం కాన్సర్ట్కి సంబంధించిన పోస్టర్ లాంచ్ అవ్వబోతోంది. ఫిల్టర్ ఉంటే అయిరాదన్నా ఇప్పుడు బ్యాలెన్స్ ఎక్కడ కొట్టేది మనందరికీ గుర్తొచ్చేది మనందరూ నేర్చుకోవాల్సిన పాట. ఈ పాట వారి కోసమైన పాట. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఈ పాట కృష్ణకి నచ్చిన పాట నేను చెప్తాను. హరిపాదాన పుట్ట వంటే గంగమ్మ కదా, కొన్నేళ్ల నుంచి నా రింగ్టోన్ది అమ్మ పాడిన పాట. ఆ పాట చాలా ఇష్టం. అంత ఇష్టమేందయ్య ఇలాంటి పాటలు ఆవిడ పాడిన మొట్టమొదటి పాట నుంచి ఇప్పుడు పాడుతున్న లేటెస్ట్ సాంగ్స్ వరకు కూడా అన్ని సూపర్ హిట్ సాంగ్స్తో ప్రేక్షకులందరికీ నచ్చే శ్రోతలందరికీ నచ్చే మంచి మంచి పాటలు. ఇందాక వారు మాట్లాడినట్టు అన్ని రకాల అన్ని లాంగ్వేజెస్ సాంగ్స్ కూడా మీ అందరికీ వినిపించడానికి December 22 హైదరాబాద్ నోట్ చేసుకోండి శిల్పకళా వేదికలో మా ఎన్చాంట్ మీడియా అలాగే M3 ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చిత్ర అమృతం అందరికీ అమృతాన్ని పంచడానికి
మా చిత్రమ్మ వచ్చేస్తున్నారు హైదరాబాద్ మళ్ళీ. సో తప్పకుండా ఈ కార్యక్రమానికి అందరు కూడా రండి. టికెట్స్ అనేవి బుక్ మై షోలో అన్నింటిలో ఇంకా చాలా అన్నింటిలో కూడా వీళ్ళ M3 అలాగే ఎన్చాంట్ మీడియా వెబ్సైట్స్లో కూడా ఉన్నాయి. సో తప్పకుండా తీసుకుని అందరి కార్యక్రమానికి రండి. మీరు ఇప్పుడు వాళ్ళందరూ చెప్పినట్టు నాకు ఇన్స్పిరేషన్ జానకి గారు, సుశీలమ్మ వాళ్ళిద్దరూ, అఫ్కోర్స్ నా సీనియర్ సింగర్స్ అందరూ. సో ఆల్వేస్ నా కాన్సర్ట్ నేను మొట్టమొదటి సాంగ్ జానకి గారికి డెడికేషన్గా చేస్తున్నాను. ఆల్వేస్ నా అన్ని కాన్సర్ట్స్లో ఫస్ట్ సాంగ్ జానకి అమ్మ కోసం. అమ్మ నాకు చాలా ఇన్స్పిరేషన్. నాకు నిజంగా నా అమ్మని నన్ను ఎలా ప్రేమిస్తానో అలాగే జానకి అమ్మ నాకు. చిన్న కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అంచిన కనులకు చంద్రోదయం, రెండు కలిసి ఒకసారి మనమైతే ప్రేమ 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 ప్రేమ. ఈ పాట చాలా అన్నమాట 21 times కంపోజ్ చేసి నాకు కూడా గుర్తులేదు, బట్ పందింకేసిన కాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుగు సబ్ పాటలు ఎక్కువ, హిందీ సాంగ్స్ ఎవరిని అడిగితే తప్పకుండా పాడిస్తాను. త్రీ అండ్ హాఫ్ అవర్స్ యూజువలీ చేస్తాను, 3 వరకు. ఒక 27-28 సాంగ్స్ ఉంటుంది టోటల్గా పూర్తిగా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. హాయ్, దిస్ ఇస్ విజయా ప్రీతం. హాయ్ విజయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, 45 ఆఫ్ యువర్ జర్నీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకే తెలియట్లేదు 45 ఇయర్స్ అయ్యిందని. మా కూడా ఇప్పుడు ఆ నంబర్ చూస్తే కానీ మాకు అంత 45 ఇయర్స్ అయిందని. మేడం అండి, మీ పాటలతో మమ్మల్ని ఎంతో ఎంటర్టైన్ చేశారు, ఇలాగే చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. సో కాన్సర్ట్ ఎలా ఉండబోతుంది మ్యామ్? అంటే ఆల్ లాంగ్వేజెస్లో పాడబోతున్నారా? హైదరాబాద్లో కాన్సర్ట్ యూజువలీ ఆల్ తెలుగు వాళ్ళు వస్తారు. బేసిక్లీ తెలుగు పాటలు ఎక్కువ పాడతాను. హిందీ సాంగ్స్ ఎవరైనా అడిగితే, అది ఇప్పుడు ఏ లాంగ్వేజ్ నాకు తెలిసిన సాంగ్స్ ఏదని అడిగితే, లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేదు, వాళ్ళు అడిగితే నేను పాడేస్తాను అంతే. యూఆర్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ మేడం, హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. మేము మమ్మల్ని మేమే నమ్మలేకపోతున్నాం మ్యామ్, మేము చిత్ర మ్యామ్ ముందు ఉన్నామా అని. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యామ్, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హోప్ టు సీ యూ సూన్. థ్యాంక్ యూ. మీరు కూడా వచ్చేయండి కాన్సర్ట్కి. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ. a
మధురం గాయతి మమ హృదయం, మధు మధురం గాయతి హృదయం. ఇది ప్రైవేట్ సాంగ్, శరత్ గారు మ్యూజిక్ చేసిన ఒక సాంగ్, చాలా ఇష్టం అని చెప్తారు ఈ పాట. హలో, చాలాసేపు మాట్లాడాలనిపిస్తుంది. 1979లో ఒక కోయిల ప్రపంచానికి పరిచయం అయింది. అప్పటి నుంచి నాకు తెలిసి ఒక 4 జనరేషన్స్ ఆవిడనే ఇన్స్పిరేషన్గా తీసుకుని పాడటం అనే ఒక కెరియర్ని మొదలుపెట్టిన ఎంతోమంది సింగర్స్ మా జనరేషన్లో, అంటే నాది ఈరోజు ఈ సంవత్సరం నాది 25 ఇయర్స్ ఇది. థ్యాంక్ యూ మ్యామ్. మా జనరేషన్లో సునీత, ఉషా వీళ్ళందరూ ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు. ఆ తర్వాత జనరేషన్లో ఇంకొంతమంది సింగర్స్ వచ్చారు. ఆ తర్వాత జనరేషన్లో రమ్య లాంటి వాళ్ళు, ఇప్పుడు జనరేషన్లో వీళ్ళందరూ, నాకు తెలిసి 4 to 5 జనరేషన్స్ చిత్ర గారు కనుక లేకపోతే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు కాదేమో సింగర్స్గా అవ్వడానికి అని నా ఫీలింగ్. ఇంతమందిని అంటే జెంట్స్లో బాలుగారు ఎలాగైతే ఇన్స్పైర్ చేశారో ఇంతమందిని, అలాగా అమ్మాయిలకి చిత్ర గారు ఇన్స్పైర్ చేసినంత నాకు తెలిసి ఎవరు చేసి ఉండరు. ఎస్పెషలీ ఇప్పుడు ఉన్న నెక్స్ట్ జనరేషన్, ఇంకా కొన్ని జనరేషన్స్ కూడా మీరే ఇన్స్పిరేషన్ అవుతారు మేడం. ఎందుకంటే అంటే మీ స్థాయికి చేరాలని ఎవరు కోరుకునే ధైర్యం చేయరు, కానీ మీలాగా కనీసం మీలో మీరు పాడిన దాంట్లో ఒక 1 to 10% మధ్యలో పాడగలిగితే చాలు అని అనుకునే వాళ్ళందరికీ కూడా అదొక చాలా పెద్ద ధైర్యం, చాలా పెద్ద బ్లెస్సింగ్ అని నేను అనుకుంటా. అండ్ ఆల్ దీస్ సింగర్స్ ఇప్పుడు మీరు విన్న ఈ పిల్లలందరూ కూడా వాళ్ళు అదే ధైర్యంతో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్ని చోట్ల. అండ్ యు ఆర్ ది సోల్ ఇన్స్పిరేషన్. అలాంటిది మిమ్మల్ని లైవ్లో పర్ఫామ్ చేస్తూ చూసే అదృష్టం మా హైదరాబాదీస్కి రావడం, హైదరాబాదీ మ్యూజిక్ లవర్స్ అందరి తరఫున నేను ఈ స్టేజ్ మీద కూర్చొని మా మ్యూజిక్ లవర్స్ మ్యూజిషియన్స్ అందరి తరఫున మిమ్మల్ని హార్టీ వెల్కమ్ చెప్తున్నాం మేము. అండ్ ఆ రోజు మీరు ఇవ్వబోయే పర్ఫార్మెన్స్ ఎంత గొప్పగా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఐఎమ్ ప్రెటీ మచ్ షూర్ మన హైదరాబాద్ నగరమే కాదు, తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా చాలామంది, రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా చాలామంది ఈ షో చూడడానికి వస్తారని కోరుకుంటున్నా. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న ఈవెంట్ మేనేజ్మెంట్ ఎంచాంట్, అలాగే M3 ఎంటర్టైన్మెంట్ ఇద్దరికి కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే డూయింగ్ అన్ ఈవెంట్ లైక్ దిస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఇలాంటి ఒక బ్లెస్సింగ్ మీకు వచ్చినందుకు సాక్షాత్ కృష్ణ అన్నట్టు అమ్మవారు వచ్చి మీ ఆర్గనైజేషన్స్కి, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్కి డైరెక్ట్గా బ్లెస్ చేస్తున్నట్టు. అండ్ విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా ఈ అనౌన్స్మెంట్తో విత్ ఇన్ నో టైం టికెట్స్ అన్ని సేల్ అయిపోతాయి. అండ్ ఆల్ ది బెస్ట్, ప్లీజ్ డోంట్ డిలే, బుక్ యువర్ టికెట్స్ రైట్ నౌ ఫర్ 22nd December. గుడ్ లక్ టు ది ఎంటైర్ టీమ్. మన హైదరాబాద్ నగరానికి December 22nd అమృతం పంచడానికి సాక్షాత్తు సరస్వతీదేవి వచ్చేస్తుంది. మార్గశిర మాసంలో జనరల్గా సంగీత సేవలు, సంగీత కార్యక్రమాలు, కచేరీలన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ ఆ అమ్మవారే మనకి సాక్షాత్ సరస్వతీదేవి చిత్రమ్మ రూపంలో మన హైదరాబాద్లో December 22nd అద్భుతమైన కార్యక్రమం. చాలా రోజుల తర్వాత చిత్రగారి అద్భుతమైన కాన్సెప్ట్ మనకి అందించబోతున్నారు. వారి పక్కన నేను, నాతో పాటు మా గాయని గాయకులు అందరూ, మేమందరం కూడా పాడడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఎన్చాంట్ మీడియా అలాగే M3 ఎంటర్టైన్మెంట్స్ వారి ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో మన December 22nd ఈ అద్భుతమైన కార్యక్రమం చిత్రామృతం పేరున పద్మభూషణ్,
డాక్టర్ చిత్ర గారి కాన్సర్ట్ జరగబోతోంది. సో ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా మీడియా ముఖంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అందరు ఈ కార్యక్రమానికి తప్పకుండా రండి. చిత్రమ్మ బ్లెస్సింగ్స్, చిత్రమ్మ పాటలు అందరం విని హాయిగా ఆనందిద్దాం. మరొకసారి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎన్ఛాంట్ మీడియా వారికి, M3 ఎంటర్టైన్మెంట్స్ వారికి, అలాగే మా అమ్మ చిత్రమ్మతో మేమందరం కలిసి పాడుతున్నందుకు మా గాయని గాయకులు, మా మ్యూజిషియన్స్ అందరి తరఫు నుంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు అలవాటు అయిపోయింది. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు M3 మీడియా అండ్ ఎన్ఛాంట్ ఎంటర్టైన్మెంట్స్, M3 ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఎన్ఛాంట్ మీడియాకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఒక పెద్ద కాన్సర్ట్ నా పేరు మీద చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు శ్రీకృష్ణ, కృష్ణ నాకు కొడుకు, అలాగే పిల్లలు కూడా పాడుతున్నారు. మన మంచి సింగర్స్ అందరూ ఈరోజు పాడారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. చాలా సంతోషం మీరు అందరూ వచ్చి ఈ కాన్సర్ట్ని పెద్ద సక్సెస్ చేయాలి. ఆర్పి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది గుడ్ వర్డ్స్ అబౌట్ మీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్.
కిల గానమంటారు ఆవిడని మనిషి రూపం ధరించిన సాక్షాత్తు సంగీత సరస్వతి అంటారు. మృదువైన మాట తీరు, చిరునవ్వుకు మారుపేరు, మనందరి చిత్రమ్మ కాకపోతే మరెవరు? తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం లాంటి దక్షిణాది భాషలతో పాటు హిందీ నుండి ఒడియా, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, రాజస్థానీ, గుజరాతీ, తుళు, రాజస్థానీ, బడుగ, ఉర్దూ, ఆఖరికి సంస్కృతం వరకు చిత్రగారి గాన మాధుర్యానికి మురిసిపోయిన దేశీయ భాషలెన్నో. సింహళీస్, అరబిక్, మలై, లాటిన్, ఇంగ్లీష్ వంటి విదేశీ భాషలు ఇంకెన్నో. 6 జాతీయ పురస్కారాలు, 10 ఫిలింఫేర్ పురస్కారాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన 36 ఫిలిం అవార్డ్స్ అన్నీ ఆ అద్భుతమైన గాత్రానికి దక్కిన గౌరవం మాత్రమే కాదు, అరుదైన ఆ గాయనీ మణిని అలా సత్కరించుకొని మనకి మనమే పొందిన గౌరవం కూడా అంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. తన గాన ప్రస్థానాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా సగర్వంగా 45వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అభిమానులంతా ప్రేమగా పిలుచుకునే మన చిత్ర చేచి గారిచే ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు ఎన్చాంట్ మీడియా మరియు M3 ఎంటర్టైన్మెంట్స్ వారు చిత్ర అమృతం పేరిట ఎంతో ప్రతిష్టాత్మకంగా December 22 హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఘనంగా సినీ సంగీత విభావరిని నిర్వహించనున్నారు. మీకు నచ్చిన సూపర్ హిట్ సాంగ్స్తో మిమ్మల్ని అలరించడానికి చిత్రగారు తన బృందంతో సిద్ధంగా ఉన్నారు. అందరూ సకుటుంబంగా మరియు బంధుమిత్రులతో కలిసి వచ్చి చిత్రగారు కురిపించే ఆ అమృత ధారను ఆస్వాదించగలరని, కనీ విని ఎరగని రీతిలో జరగబోయే చిత్ర అమృతం కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని ఆశిస్తున్నాం. ఇంకొక చిన్న ఏవి చిత్రమ్మ గారు మీ గురించి సర్ప్రైజ్ మీకు. I would firstly congratulate the team who thought of this celebration of one of my most favorite artists, Chitra ji. What can I talk about her? She is a sign of absolute love, joy, absolute sign of humility, amazing, amazing musicianship, and just the experience of being around her is nothing but love and joy. I have had the good fortune of being with her on so many occasions for so many years, and every moment that I have spent with her is memorable. So much to learn and such a privilege and honor. I don't think there is an artist of this caliber in this country with so much humility. A childlike humility and childlike innocence and supreme talent. What an inspiration, Chitraji. I congratulate you once again. And your music, I know we're celebrating 45 years, but your music, your voice is going to stay on for the next 4,500 years. God bless you. Love you, Chitraji. Waiting for your fish curry.